నాయుడు గారి అరెస్టు, మేము అవినీతి నిర్మూలన కోసం అవినీతికి అగెన్స్ట్ గా మేము ఫైట్ చేస్తున్నాం, దాంట్లో భాగంగా చేసాం, ఆయన అవినీతి పరుడు అది ఇది అని చెప్పి 2 రోజుల నుంచి ఏక దాటిన ఏక బిగిన సోషల్ మీడియాలో కానివ్వండి, వాళ్ల మీడియాలో కానివ్వండి, విపరీతంగా ప్రచారం చేసుకుంటున్నటువంటి వైఎస్ఆర్సిపి వాళ్ళకి కొన్ని ప్రశ్నలు మా తరఫు నుంచి. ఎందుకంటే అచ్చెన్నాయుడు గారి అరెస్ట్ అప్రజాస్వామికమే, అన్డెమోక్రటికే కాకుండా ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ వెండెటా పాలిటిక్స్ అని చెప్పి మేము మొదటి రోజు నుంచి చెప్తున్నాం, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అని చెప్తున్నాం. దీనికి ఎక్స్ప్లనేషన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, అది మేము చెప్పే మాట కాదు, ఒక్కసారి ఆ రిమైండ్ రిపోర్ట్ చూస్తే అందులో చాలా క్లియర్ గా విషయాల్ని పొందుపరిచారు. 10వ తారీఖున కార్మిక శాఖకు చెందిన కార్మిక శాఖ వాళ్ళు ప్రిన్సిపల్ సెక్రటరీ ఏసీపీ వాళ్ళకి ఒక మెమో ఇచ్చారు 10th. ఆ మెమో ఏసీపీ వాళ్ళకి ఇవ్వగానే ఇమ్మీడియట్ గా విదిన్ నో టైం అనమాట, అంటే నేను విదిన్ నో టైం అని ఎందుకు అనాల్సి వస్తుంది అంటే, ఇప్పుడు రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా, రాష్ట్రం ఏ విపత్తును ఎదుర్కొంటుందో ఇవన్నీ దృష్ట్యా, యంత్రాంగం అంతా ఎందులో నిమగ్నమై ఉండాలి అనే దాన్ని మనం గుర్తుపెట్టుకుంటూ దాన్ని పరిగణలోకి తీసుకుంటూ 10వ తారీఖున ఎప్పుడైతే ఒక మెమో ఇచ్చారో ఇమీడియట్ గా ఎంటైర్ ప్రొసీజర్ అంతా రాత్రికి రాత్రి అప్పటికప్పుడు ఆగమేఘాల మీద ఇచ్చేసేసుకుని ఇమీడియట్ గా బై నైట్ 11 o'clock ఒక ఎఫ్ఐఆర్ దర్జ్ చేసేస్తారు. అంత ఆగమేఘాల మీద అంత యునో ఇమీడియట్ ఎఫెక్ట్ తోటి కరోనా నివారణ చర్యలు కూడా జరుగుతున్నాయో లేవో నాకు అర్థం కావట్లేదు. రాత్రి 11 గంటలకు ఒక ఎఫ్ఐఆర్ అవుతుంది. మర్నాడు 11వ తారీఖు రోజు మొత్తం మీద నలుగురిని టకా 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 వీళ్ళు విచారించేస్తారట. విచారించేసి రాత్రి వరకు అచ్చెన్నాయుడు గారిని దోషిగా వీళ్ళు ఖరారు చేసేసి తెల్లవారుజామున ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 12th కి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ కల్లా వీళ్ళు వెళ్ళిపోతారు. ఆయన ఉన్న చోటుకి వెళ్ళిపోయి అరెస్ట్ చేసేస్తారు. అంటే డోంట్ ఇట్ సీమ్ టు బి లిటిల్ బిట్ ప్రీ ప్లాన్డ్ లాగా అనిపించట్లేదా అనేటువంటిది, అంటే ఈ టైమింగ్ కానివ్వండి, ఈ డేట్లు కానివ్వండి, మేము చెప్తున్నది కాదు, మేమేదో ఎక్కడి నుంచో క్రియేట్ చేసి చెప్తున్నది కాదు, రిమాండ్ రిపోర్ట్ లో చాలా క్లియర్ గా ఉన్నటువంటి రిపోర్ట్ నే మేము మీకు చెప్తున్నాం. ఇది చూస్తుంటే దీనికి ఇది నెట్ట కక్ష సాధింపు అని అంటారంటే, 10వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకి సుప్రీంకోర్టులో క్లియర్ కట్ గా ఒక గట్టి చెంపబెట్టుబడింది జగన్ సర్కార్కి నిమ్మగడ్డ గారి విషయంలో. అది జరిగిన పిదప ఇమీడియట్ గా దాని నుంచి ప్రజల డైవర్షన్ ని క్రియేట్ చేయడానికి, అండ్ ఆల్సో ఇవాళ కరోనా నేపథ్యంలో మేమేం చేసినా ప్రజలు అంతగా పట్టించుకోరు, మాకున్నటువంటి కక్షని రాజకీయంగా మేము ఎవరెవరినైతే దెబ్బ కొట్టాలనుకుంటున్నామో, రాజకీయంగా మాకు ఎవరెవరైతే బలమైన ప్రత్యర్థులు ఉన్నారో వాళ్ళని మేము ఈ టైంలో ఏమన్నా చేస్తే ఎలాగో ఎవరు పట్టించుకోరు అనేటువంటి ఒక నిస్సిగ్గుతనంతో చేసినటువంటి చర్యగా ఇవాళ రోజున మనం దీన్ని చూడాల్సింది. ఇంతకు మించి దీనికేం ఎక్స్ప్లెనేషన్ లేదు. ఎందుకనంటే 988 కోట్లు అని గొంతు చించుకున్నారు ఇచ్చేటువంటి వైఎస్ఆర్సిపి వాళ్ళకి తెలియాల్సిన విషయం ఏంటంటే, అల్టిమేట్ గా ఇట్ హాస్ కమ్ టు 151 crores ఆఫ్ ఎక్సెస్ పేమెంట్స్ అంటున్నారు. అందులో కూడా ఏదైతే వీళ్ళు మాట్లాడుతున్నారో ఎక్సెస్ పేమెంట్స్ అయ్యాయి, అవి 3 కోట్లకు సంబంధించింది. అది కూడా అచ్చెన్నాయుడు గారు ఇస్తే చేసింది కాదు, ఇంకోళ్ళు ఇస్తే చేసింది కాదు, అది అధికారులు చేసింది. అధికారులు మీరు విచారించి అధికారులని మీరు ఏదైనా చెయ్యాలి కానీ, అంటే ఇదే విచారణ మిగతా రాష్ట్రాల్లో కూడా జరుగుతుంది. ఎక్కడా కూడా మీరు గమనించాలి, ఎక్కడా కూడా డిపార్ట్మెంటల్ అఫీషియల్స్ ని వదిలేసి ఎక్కడా యూనో అదే సార్, ఇప్పుడు ఒక రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా ఎవరన్నా అప్రోచ్ అయితే లియా ప్లీజ్ కన్సిడర్ అని చెప్పి ఒక నోట్ ఇచ్చేటువంటి అధికారం ఉంటుంది. ఆయన ఆ రకంగా నోట్ ఇచ్చారేమో, దాన్ని ఒక పెద్ద బందిపోటు చర్యలాగా మీరు తీసుకొచ్చేసి ఆగమేఘాల మీద మరీ చెప్తున్నాను నేను, ఎందుకంటే విదిన్ స్పాన్ ఆఫ్ 1 day నలుగురిని విచారించేసి మీరే ఏమంటారంటే అక్కడ క్లియర్ చేసేసుకుని పొద్దున్నే 6 లోపలే మీరు వచ్చేసి అది కూడా 100 పోలీసుల్ని పెట్టేసి, వాట్ ఇస్ ఆల్ దిస్? కనిపించట్లేదా కక్షపూరితమైనటువంటి చర్యగా? ఇంకేం కావాలి? 43,000 కోట్ల అవినీతిలో ఇరుక్కొని 16 నెలలు జైలుకి వెళ్ళొచ్చి బెయిల్ మీద బయటికి తిరుగుతున్నటువంటి మీరు కండిషనల్ బెయిల్ మీద బయటికి తిరుగుతున్నటువంటి మీరు అవినీతి గురించి
మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. అందులోనూ బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు అక్కడ కూర్చుని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే నిజంగా వాళ్ళకి అవగాహన రాహిత్యమా, లేకపోతే కక్ష కార్పణ్యాల ముందర వాళ్ళకి ఇంకా అసలు ఏమాత్రం కూడా కామన్ సెన్స్ అనేది కూడా పనిచేయట్లేదా అనేటువంటిది చాలా క్లియర్ గా కనపడుతుంది. మేము మొదటి నుంచి చెప్తున్నాం, మీకు ఏదన్నా ఆరోపణలు మా మీద చేయాలనున్నా లేదా ఏదన్నా అవినీతి జరిగిందనుంటే దాన్ని క్లియర్ గా సానుకూలంగా దాన్ని మొత్తంగా మీరు ఇచ్చేసుకుంటే, యూనో ఇన్వెస్టిగేట్ చేసుకున్న పిదప, అండ్ గివ్ టైం ఎవరికి, మాకో వీళ్ళకో వేరే వాళ్ళకో అని అనట్లేదు. ఇప్పుడు ఒక మనిషి మీరు ఒక టెన్త్ న ఒక ఏమంటారు అని అంటే ఒక మెమో ఇష్యూ అయినప్పుడు ఇమీడియట్ గా బై 11th నైట్ ఎలాగా ఒక అరెస్ట్ వారెంట్ కానీ ఏది కానీ ఎలా వస్తుంది అనేటువంటిది ఎవరైనా అడుగుతారు. సామాన్యంగా కొద్దిపాటి బుర్ర ఉన్న ఏమాత్రం బుర్ర ఉన్నటువంటి వ్యక్తి అయినా అది అడుగుతారు. మేమదే అడుగుతున్నాం ఇవాళ రోజున ఇంత ఫాస్ట్ గా హౌ కెన్ యూ యాక్ట్ అంటే మిమ్మల్ని మేము క్వశ్చన్ చేసేది హౌ కెన్ యూ యాక్ట్. ద వే యూ హావ్ యాక్టెడ్ ఈస్ క్లియర్లీ షోయింగ్ యువర్ రివెంజ్. ఇట్ ఈస్ నాట్ షోయింగ్ యువర్ ఇంటెన్షన్ ఇన్ ఏమంటారు అంటే క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ కరప్షన్ పీపుల్ దర్. ఇట్ ఈస్ షోయింగ్ యువర్ రివెంజ్. ఆ రివెంజ్ ని పక్కన పెట్టి మనుషులుగా బిహేవ్ చేస్తే బాగుంటుందని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మరొక్కసారి గుర్తు చేస్తున్నాం.